2020 జూలై మాసానికి గోచార ఫలితాలలో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. శని ద్వాదశ స్థానములో గురువు లాభస్థానములో రాహుకేతువులు పంచమ లాభస్థానములలో కుజుడు ద్వితీయ స్థానములో రవి పంచమ షష్ఠ స్థానములలో శుక్రుడు చతుర్థ స్థానములో బుధుడు పంచమ స్థానములో సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి రీత్యా కుంభరాశి వారికి జూలై 16 నుండి 6వ స్థానములోకి రవి రావడం జరుగుతుంది. అంటే షష్ఠ స్థానములోకి రవి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇదివరకు ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయో వాటికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు రిస్క్స్ అనేటువంటిది తీసుకోకూడదు. అంటే బాగుందిలే, మనకి కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నట్టు ఉంది కదా ఆరోగ్యం, కాబట్టి మన ఇష్టానుసారం ఆహారం తీసుకుందాం, ఇష్టానుసారం ఉందాము అని చెప్పి మాత్రం అనుకోకండి ఈ నెల వరకు. ఎందుకనంటే ఆ రవికి వేద అనేటువంటిది ప్రభావం పడి ఉన్నది. కాబట్టి మీరు 16 నుండి 31వ తారీఖు వరకు, అనగా జూలై 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు రిస్క్ అయితే తీసుకోవద్దు. కానీ దాంట్లో అది రెగ్యులర్గా ఒక సిస్టమాటిక్గా లైఫ్ స్టైల్లో మంచి ఆహారం తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారికి ఆరోగ్యం అనేటువంటిది మెరుగవుతుంది. అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ కొంతమందికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు తగిన విధంగా ఎక్కువసార్లు స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ నెల. అది ఒకటే వీళ్ళకి ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం కనబడుతున్నది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొంత రికగ్నిషన్ లభిస్తుంది. పెండింగ్ ఫైల్స్ కదులుతాయి, సెలవులు కూడా దొరుకుతాయి. పెండింగ్ డ్యూస్ కానీ పెండింగ్ శాలరీస్ కానీ రావాల్సినటువంటివి వస్తాయి. కాబట్టి ఉద్యోగస్తులకు, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ ఏదైనా జీతాలు రానటువంటివి, ఇదివరకు ఏదైనా రావాల్సినటువంటివి డ్యూస్ కానీ ఏమైనా ఉన్నట్టయితే ఈ నెల వాళ్ళు శుభవార్త వినేటువంటి అవకాశం 16వ తారీఖు తర్వాత నుంచి ఉందండి. అలాగే వ్యాపారస్తులకు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ఇంటి విషయమై మరింత శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ సామాన్లన్నీ కూడా తీసేసి కొత్త సామాన్లు కొనటం లేదా వాటికి సంబంధించిన పెయింటింగ్స్ వేయటం, అలా ఏదైనా సరే ఇంటి విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటారు. క్లీన్ అనేటువంటిది, క్లీనింగ్ అనేటువంటిది ఫాలో అవుతారు. కాబట్టి ఈ నెల ఫ్యామిలీ పరంగా భార్యాభర్తల మధ్య కూడా చాలా హ్యాపీగా ఉండేటువంటి అవకాశము కుంభరాశి వారికి ఉన్నది. వీళ్ళకి లక్కీ నంబర్ 7, లక్కీ కలరు వైటు ఎల్లో. అలాగే మీరు దుర్గాదేవిని బాగా ఎక్కువగా మీరు ఈ నెల పూజించండి. దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి దుర్గామాత అనుగ్రహం చక్కగా పొంది మీరు హ్యాపీగా జూలై నెలని దాటివేయగలుగుతారు. నమస్కారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.